హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బిఏడి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం సో అదేంటంటే సెకండ్ ఫేజ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రజెంట్ వెబ్సైట్ అయితే మనకి ఎనేబుల్ అయ్యింది సో వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ప్రజెంట్ మనకు 2 డేస్ మాత్రమే టైం అయితే ఇవ్వడం జరిగింది సో ప్రీవియస్లో నేను ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ ఇచ్చిన డేట్స్ ప్రకారం మనకు 13th July 2022 అండ్ 14th July 2022 సో ఈ 2 డేస్ అయితే మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వన్స్ మీరు ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే సో మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది సో మొబైల్ ద్వారా అప్లై చేసేవారైతే మీరు డెస్క్టాప్ సైట్ అయితే ఎనేబుల్ చేసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి ఫిల్ వెబ్ ఆప్షన్స్ ఆప్షన్ అయితే ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి మన యొక్క డీటెయిల్స్ ద్వారా అయితే ఫస్ట్ లాగిన్ కావాల్సి ఉంటుంది సో వన్స్ మనం ఫిల్ వెబ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ పై క్లిక్ చేసి అయితే మీరు ఇక్కడ కనిపిస్తున్న డెస్క్టాప్ సైట్ అయితే ఎనేబుల్ చేసుకోండి నేను స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా అండ్ నెక్స్ట్ మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది నెక్స్ట్ వచ్చేసి పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి ఎంటర్ చేయమంటుంది అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమంటుంది మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది సో ఈ డీటెయిల్స్లో ఏ డీటెయిల్స్ మీరు మర్చిపోయినా కూడా ఈ డీటెయిల్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనే ప్రీవియస్లో వీడియోస్ అయితే చేయడం జరిగింది సో ఆ వీడియోస్ అయితే చూడండి అండ్ మీ డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది సో ప్రజెంట్ నా యొక్క హాల్ టికెట్ నెంబర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నాను అండ్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ వన్స్ ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో సో మనకు సెకండ్ ఫేజ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి అయితే ఫామ్ ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది ఫస్ట్ సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అయితే మీరు వెరిఫై చేసుకోవాలి ఇన్ కేస్ మిస్టేక్స్ ఉన్నట్లయితే మీకు సీట్ అలర్ట్ అయిన తర్వాత ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అండ్ అక్కడికి వెళ్ళేసి సో వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీ డీటెయిల్స్ అయితే కరెక్షన్ చేయించుకోవచ్చు సో వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది వెయిట్ ఫర్ దట్ సో ఇది వచ్చేసి ప్రజెంట్ మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అందుబాటులో ఉన్న కాలేజెస్ లిస్ట్ మీ యొక్క కోర్సును బట్టి అంటే మీ యొక్క స్పెషలైజేషన్ బట్టి మీరు విఐ అయితే విఐ హెచ్ఐ అయితే హెచ్ఐ ఎంఆర్ అయితే ఎంఆర్ దానికి సంబంధించిన కాలేజెస్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఓన్లీ మీరు ఆ కాలేజెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే మనకు అవకాశం అనేది ఉంటుంది సో జస్ట్ మీరు ఏ కాలేజ్కి అయితే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి లేదా ఇక్కడ లిస్ట్ వైజ్గా సెలెక్ట్ చేసుకొని కూడా వాటికి ప్రియారిటీస్ అనేది చేంజ్ చేయొచ్చు సో నేను ఫస్ట్ వచ్చేసి ఉమా ఎడ్యుకేషన్ కాలేజ్కి అయితే ఇవ్వాలనుకుంటున్నాను సో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లోకల్ కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వాలి అండ్ తెలంగాణ వాళ్ళు వచ్చేసి తెలంగాణ కాలేజెస్కి లోకల్ ప్రియారిటీ ఇచ్చినట్లయితే సో మనకి సీట్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది అండ్ సేమ్ టైం మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్తేనే సో మీ క్యాస్ట్ అనేది అక్కడ యాక్సెప్ట్ చేస్తారు సో ప్రజెంట్ ఏంటంటే నేను చెప్పే మెయిన్ థింగ్ సో ఎవరైతే ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారో మీరేం చేయాలి అంటే సో బేస్డ్ ఆన్ మీ యొక్క లొకాలిటీని బట్టి మీరు ఆంధ్రప్రదేశ్కి లోకల్ అయితే ఆంధ్రప్రదేశ్ కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి తెలంగాణకి లోకల్ అయితే తెలంగాణకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి సో మీకు సీట్ అనేది మీ ర్యాంకును బట్టి వచ్చినట్లయితే సో దాన్ని బట్టి మీరు జాయిన్ కావచ్చు అండ్ ఆల్రెడీ కొంతమంది క్వశ్చన్ చేయడం జరిగింది ఫస్ట్ ఫేస్లో పెట్టుకున్న విద్యార్థులు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటే ఫస్ట్ ఫేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ రాని విద్యార్థులు మాత్రమే ఇప్పుడు పెట్టుకోవచ్చు ఫస్ట్ ఫేస్లో ఎవరైతే సీట్ వచ్చిన విద్యార్థులు ఉన్నారో అండ్ సీట్ వచ్చి మీరు పే పేమెంట్ చేసినప్పుడు సో అక్కడికి వెళ్ళేసి మన చలాన్ అనేది పే చేసి సో మీరు 30,000 పే చేసిన వారికి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఇవ్వలేదు వాళ్ళు ఓన్లీ ఎవరైతే సీట్ నాట్ అలర్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో అండ్ సేమ్ టైం సెకండ్ ఫేస్లో ఫ్రెష్గా చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు సో ఈ విషయాన్ని గుర్తుంచుకొని రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి సో ప్రజెంట్ జస్ట్ మీరు ఏ కాలేజ్కి అయితే ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్కి ఇక్కడ బాక్స్లో మనం టిక్ మార్క్ చేయాలి నేను 948కి అయితే టిక్ మార్క్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ వన్స్ మనం కాలేజ్ అనేది చూజ్ చేసుకోగానే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో అయితే కాలేజ్కి సంబంధించి ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ 1 ఉంటుంది అండ్ హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అండ్ నెక్స్ట్ మీరు ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ సేమ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే అది తీసుకోదు సో ఈ విధంగా మీరు లిస్ట్లో ఉన్న అన్ని కాలేజెస్ అయితే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు సో ప్రజెంట్ అయితే నేను 5 కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది జస్ట్ మీరు అక్కడ ఉన్న బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి వన్స్ మీరు కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత వన్స్ ఇక్కడ లిస్ట్ అనేది చెక్ చేసుకోవాలి సో నేను చెప్పే మెయిన్ థింగ్ ఏంటంటే మనకి స్టడీ సెంటర్ అనేది నియర్ బై ఉన్నట్టయితే బాగుంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి అనంతపూర్లో ఉండి అండ్ విశాఖపట్నంలో ఉన్నదాన్ని పెట్టుకున్నట్లయితే సో మీరు అక్కడికి వెళ్ళి రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మీకు నియర్ బై ఉన్న సెంటర్ అండ్ తెలంగాణలో ఉన్న వారికి ఒకే అవకాశం ఆ 2 అవకాశాలు మొత్తానికి ఏంటంటే హైదరాబాద్లో ఉంది కాబట్టి వీళ్ళకి ప్రాబ్లం లేదు సో మీకు ఎట్లయినా సరే నియర్ బై ఉండాలి అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండే విధంగా అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఫ్యూచర్లో ఏంటంటే మీరు 2.5 ఇయర్స్
సో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రావడం కానీ కాలేజెస్కి అప్పుడప్పుడు అటెండ్ కావడం కానీ ఇలాంటిది ఉంటుంది కాబట్టి వెబ్ ఆప్షన్స్ అనేది నియర్ బై కాలేజెస్కి ఇచ్చేసుకోండి. సో మీరు ఎక్కడైతే స్టే చేస్తారో ఆ కాలేజెస్కి, లేదా మీరు ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నట్టయితే నో ప్రాబ్లం, హైదరాబాద్ కాలేజెస్ ఈజీగా పెట్టేసుకోవచ్చు. నేను ఈ విధంగా అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ కేసు మీరు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఉన్నది లాస్ట్ పొజిషన్కి, లాస్ట్ పొజిషన్లో ఉన్నది ఫస్ట్ పొజిషన్ తీసుకురావాలనుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చైల్డ్హుడ్ సెంటర్ అనేది నేను థర్డ్లో చూస్తున్నాను ఇక్కడ. సో ఇది వచ్చేసి లాస్ట్ పొజిషన్కి రావాలనుకున్నప్పుడు జస్ట్ ఇది దీనిపైన మనం డౌన్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే సో డౌన్ అనేది వచ్చేస్తుంది. సో మీరు ఇప్పుడు క్లియర్గా స్క్రీన్ పైన చూడొచ్చు, ఇంతకుముందుకు మనకు చైల్డ్ గైడెన్స్కి సంబంధించి ఫోర్త్ ఆప్షన్ ఏదైతే ఉందో అది థర్డ్ ఆప్షన్లో ఉండే, నేను డౌన్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల ఈ విధంగా డౌన్కి అయితే వచ్చింది. సో మీరు ఈ విధంగా కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం అండ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడం మీ యొక్క ప్రియారిటీని బట్టి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, ఒకవేళ నచ్చని కాలేజ్ ఉంటే జస్ట్ ఇక్కడ రిమూవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ కాలేజెస్ని కూడా డిలీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఖచ్చితంగా సో ఇక్కడ రాష్ట్రీయ సేవా సమితిలో వస్తేనే నా యొక్క స్పెషల్ బీఈడీ చేయాలనుకునే స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఆ విధంగా ఉన్నవారు ఏంటి అంటే, సో ఆ ఒక్క కాలేజ్ పెట్టి కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసుకోవచ్చు. దాంట్లో రాకపోతే డ్రాప్ అయ్యి నెక్స్ట్ సార్ ట్రై చేసుకోవడం లాంటిది చేయొచ్చు. వన్స్ మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత, సో ఇక్కడ డిక్లరేషన్లో అయితే టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు డిక్లరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వన్స్ డిక్లరేషన్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక మనకు డిక్లరేషన్ అయితే ఉంటుంది. ఈ టూ డిక్లరేషన్స్ అయితే కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే ఇప్పటివరకు మనం ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అనేవి సేవ్ అవుతాయి. అండ్ మీరు ఫైనల్ సబ్మిట్ చేయడం కోసం ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తేనే మన యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది కంప్లీట్ అయినట్టు. సో వెబ్ ఆప్షన్స్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క సేవ్ ఆప్షన్ ప్రకారం సేవ్ ఆప్షన్ వరకు కంప్లీట్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దానికి నేను రిప్లై ఇస్తాను. ఆ తర్వాత మీరు సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది. సో వన్స్ మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చినట్టయితే మళ్ళీ దానికి ఎడిట్ ఆప్షన్స్ అనేది ఇవ్వరు, మనం చేంజ్ చేసుకోవడం కానీ అలాంటివి ఏమి ఇవ్వరు. జస్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు, ఆ లిస్ట్లో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇది మనకు సంబంధించి ప్రజెంట్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి పేమెంట్ చేసిన విద్యార్థులు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. సో ఎవరైతే సీట్ రాని విద్యార్థులు ఉన్నారో మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఆ తర్వాత సీట్ వచ్చినట్టయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇది సంబంధించి మనకు ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.